హే గైస్, మీరు గనుక ఈ వీడియో డైరెక్ట్ గా చూస్తుంటే దీనికన్నా ముందు వీడియో ఉంది. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వీడియో కంటిన్యూవే ఈ వీడియో. మీకు కావాలంటే వీడియో చూడకపోతే పైన ఐ కార్డ్స్ లో లింక్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తా, కింద కామెంట్ బాక్స్ లో కూడా లింక్ అనేది పిన్ చేసి పెడతా. మీకు కావాలంటే అక్కడ నుంచి చూసి ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూస్తేనే మీకు పూర్తిగా అర్థమైపోతుంది, లేకుంటే ఈ వీడియో అర్థం కాదు. చెప్పినా కదా సౌదీలో మన కార్ అనేది యాక్సిడెంట్ అయింది అని. మన ఫ్రెండ్స్ అడిగారు కార్ ఎట్లా యాక్సిడెంట్ అయింది చెప్పు బ్రో అని, దాని గురించి అడిగారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. అయితే మన కార్ ఎప్పుడు యాక్సిడెంట్ అయింది అని అంటే, నేను వచ్చినాక 2 రోజులకే నా కార్ అప్పయ్యారు. 5 రోజులు నేను వచ్చినాక 5 రోజుల్లో 3 యాక్సిడెంట్లు అయినాయి మన కారు. ఎందుకు అని అంటే, అప్పుడు వచ్చిన కొత్తలో మనకు రూల్స్ గురించి, ఇక్కడ ఎట్లా నడపాలి పద్ధతుల గురించి ఏం తెలివే కదా. అందుకోసమే మన కార్ అనేది యాక్సిడెంట్ అయింది. స్టార్టింగ్లో మన కార్ అనేది 5 రోజుల్లో 3 యాక్సిడెంట్లు అయింది. మొత్తం 3 యాక్సిడెంట్లు అయినాయి. ఒక్కొక్క యాక్సిడెంట్ ఎట్లయింది అనేది దాని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తా, కొంచెం ఫన్నీగా ఉంటుంది. మొదటి యాక్సిడెంట్కు కారణం ఏంటి అంటే, మనకు నేను పైన వీడియోలో చెప్పిన కదా, సౌదీలో డ్రైవింగ్ అనేది లైనింగ్స్ ప్రకారం ఉంటుంది. ఏ లైన్లో ఎంత స్పీడ్తో నడపాలనో ఆ లైన్లో అంత స్పీడ్తోనే మాత్రమే నడపాలి. మనకు నచ్చినట్టు నడిపితే ఇట్లనే నాలాగానే యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు అది ఏమైంది అనేది మీకు చెప్తా. ఇప్పుడు మనం మీకు చెప్పిన కదా, మెయిన్ రోడ్డు మీద ఏ లైన్లో ఎంత స్పీడ్తో పోవాలనో ఆ లైన్లో అంత స్పీడ్తో పోవాలి. నేనైతే వచ్చిన కొత్తలో నాకు లైనింగ్స్ గురించి, స్పీడ్ గురించి తెలియదు కాబట్టి, ఫస్ట్ లైన్లో నేను 90 స్పీడ్ అంటే ఆ లైన్లో నేను 60-70 మాత్రమే పోయినా. అయితే వెనక వచ్చిన వాళ్ళు హారన్ కొట్టిరు. హలో హలో హారన్ కొడితే నేను అనుకున్నా, మన ఇండియాలో నేను అదే సిస్టమ్ ఇక్కడ ఉంటుంది కావచ్చు అని నేను అనుకున్నా. మన ఇండియాలో మీకు తెలుసు ఓవర్టేక్ చేయాలంటే లెఫ్ట్ నుంచి చేయద్దు. ఎప్పుడైనా కానీ ఓవర్టేక్ చేయాలంటే మనం నడుపుతున్నప్పుడు రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ నడపాలి. మనం ఇండియాలో ఓవర్టేక్ చేస్తే రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ సౌదీలో అట్లా కాదు. సౌదీలో రైట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకొని పోవాలి. అక్కడ నేను లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఓవర్టేక్ చేయడానికి కోసం గ్యాప్ లేదు. ఎందుకంటే నేను డివైడర్ నుంచి ఫస్ట్ లైన్లో నడుపుతున్నా కాబట్టి వాళ్ళకు గ్యాప్ లేదు ఇక్కడ. అందుకోసమే వాళ్ళు హారన్ కొట్టిరు. నేను అనుకున్నా రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు హారన్ ఎందుకు కొడుతురు, వాళ్ళకి తలకే పని చెప్తలేదని నేను అనుకున్నా. కానీ అక్కడ తెలివని ముచ్చట విషయం ఏంటంటే, నాకు తెలియదు రూల్స్ గురించి. అంటే వాళ్ళు హారన్ కొట్టిండు, 2-3 సార్లు హారన్ కొడితే నేను పట్టించుకోలేదు. వెనుక నుంచి వచ్చేసి వానికి కోపం వచ్చినట్టుంది, ఆయన వచ్చేసి మన కారును గుద్దేసి వెళ్ళిపోయాడు. అయితే నేను కారును ఆపుతా అనుకున్నా, కానీ నాకు కూడా భయమైంది. ఎందుకంటే వచ్చిన కొత్తలు కదా, మళ్ళీ ఏమంటారో మనకు తెలియదు కదా, మనకి ఇక్కడ ఎట్లుంటుందో అని. ఆయనతో నాకు భయం అయిపోయి నేను కారు ఆపలేదు. ఈ ఇంటికి వచ్చేసిన తర్వాత మా వాడికి చెప్తే మా వాడిగా సుప్రభాతం మొదలుపెట్టిండు. ఇప్పుడు 2వ యాక్సిడెంట్ ఎట్లయిందో చెప్తా. మీకు చెప్పిన కదా లాస్ట్ వీడియోలో, డ్రైవింగ్ చేసేటప్పుడు దాదాపు ఓవర్టేక్ చేయొద్దు, మనం ముందుకు ఉన్న కారును దాటడం కోసమని. లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం ఓవర్ స్పీడ్ పోతే ఇబ్బందులు అవుతాయి అని చెప్పిన కదా, అదే ఇబ్బంది నాకైంది. అయితే ఏమైందంటే, నేను నాకు కొంచెం ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. కార్లో ఫోక్ సాంగ్స్ పెట్టుకొని పోవడం అంటే ఇష్టం. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా. నాకు గుర్తుంటే మాయదారి మంజుల సాంగ్ కావచ్చు, మీరు వినే ఉంటారు యూట్యూబ్లో బాగానే ఉన్నాయి ఆ వీడియో సాంగ్స్, మాయదారి మంజుల సాంగ్ కావచ్చు. అయితే ఆ సాంగ్ పెట్టుకొని నేను ఫుల్ సాంగ్ సౌండ్ పెట్టుకొని నేను పోతున్నా. కొంచెం మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ ఏం లేదు కదా అని నాకు నచ్చినట్టు లెఫ్ట్ రైట్ ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతున్నా. నేను అన్ని కార్లు దాటేసిపోతుంటే ఒక కారు ముందు ఒక కారు ఉంది, దాన్ని కూడా ఓవర్టేక్ చేసి ఆయనతో నేను దాటేసిపోయినా. వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు, కానీ వీనికి ఒక్కోనికి ఈగో హట్ అయింది. ఉంటారు కదా అట్లనే ఎవడో ఒకడు, ఆయనతో వానికి ఈగో హట్ అయింది. మన నా కారును గుద్దడానికి కోసం వచ్చిండు. నేను ఇట్లా మెల్లగా పోదామని రైట్ సైడ్ తీసుకుంటున్నా, వాడు ఇంకా మన మీదకి వచ్చేసరికి ఇట్లా గుద్దడానికి వచ్చిండు. గుద్దడానికి వస్తే వాడు గుద్దుతే ఇంకా ఇబ్బంది అవుతుందేమో అని నేనే తీసుకుపోయి డివైడర్కు తలిగించిన. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా వాడు సేమ్ సుప్రభాతం మహాభారతాలు అన్నీ మొదలుపెట్టిండు. ఇప్పుడు 3వ యాక్సిడెంట్ ఎట్లయిందో చెప్తా. అయితే మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఇట్లా రెండు లైన్లు ఉన్నాయి అనుకో, రెండు లైన్లలో మనం 2 కార్లు పోవాలి కదా. నేనేం చేసిన అంటే, రెండు లైన్ల మధ్యలో ఇట్లా పోయినా, అటు కాకుండా ఇటు కాకుండా ఇట్లా మధ్యలో పోయేసరికి వెనకొచ్చే వాళ్ళకు పోరాదు కదా. ఇప్పుడు మనం అటైనా పోతే రైట్ సైడ్లో నడపాలి, లేకపోతే లెఫ్ట్ సైడ్లో నడపాలి. మనం అటు ఇటు కాకుండా మధ్యలో నడిపేసరికి వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళకి ఆయన ఇబ్బంది అయింది, హారన్ కొట్టిండు. నాకు తెలియక నేను అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో పోతే ఆయన వచ్చేసి మన కారు గుద్దడానికి వచ్చిండు. ఆయన లాస్ట్కు మన సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, దాన్ని గుద్దేసి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పట్లేదనే అన్ని మళ్ళీ మనవాడు మొదలుపెట్టిండు అన్ని ఈ యాక్సిడెంట్లన్నీ. ఓన్లీ 5 రోజుల గ్యాప్లో 3 సార్లు యాక్సిడెంట్ అయింది మన కారు. ఇక మా వాళ్ళు లాస్ట్సారి సైడ్ మిర్రర్ పలిగిపోయినప్పుడు బాగా కోపానికి వచ్చిండు. 5 రోజుల్లో 3 యాక్సిడెంట్లు చేసేసరికి మావాడు కొంచెం సీరియస్ అయ్యిండు. లాస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం బాగా సీరియస్ అయి తిట్టిండు.
నీకు కార్ నడపరాకపోతే నువ్వు ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు, నడపరాను, నువ్వు ఇండియాలోనే ఉండాలి కదా, మీ ఇండియా వాళ్ళు అంతా ఇంతే అని కొంచెం తిట్టిండు. నన్ను అన్నప్పుడు నేనేమనుకోలేదు, ఎందుకంటే తప్పు చేసినాం కాబట్టి ఆడన్నా పడాలి కదా అని సైలెంట్గా ఉన్నా. ఇండియా అనేసరికి నాకు ఈగో హట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇండియా అంటే మనం దాదాపు అందరం తల్లి లేదు అనుకుంటాం. ఇండియా అంటే ఇప్పుడు తల్లిని ఎవడని అంటే మనం ఊకం కదా. అయితే నేను మామూలుతోని మావడు ఇండియా అందరికి ఇంతే అనేసరికి నాకు కొంచెం ఈగో హట్ అయిపోయి నీ మామూలుతో చెప్పేసిన, ఇండియా డ్రైవింగ్ అంటే ఏంటో నేను నీకు ఇప్పటి నుంచి చూపిస్తా, నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ రూల్స్ ఎట్లా నడపాలి ఏంటి అనేది నాకు తెలియదు కదా, కొంచెం అది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి నుంచి చూడు నా డ్రైవింగ్ ఏంటి, మా ఇండియా అంటే ఏంటితో నీకు చూపిస్తా అని చెప్పిన. ఇక మావాడు ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకొని నీకు తెలియదు కదా తెలియకనే యాక్సిడెంట్ అయినట్టుంది, ఆయనతో మంచిగా కూర్చోబెట్టుకుని ఎట్లా నడపాలి ఏంటి అనేది పూర్తిగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు పూర్తిగా పర్ఫెక్ట్గా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆ రోజు రూబాబ్తో మాట్లాడినా కదా, నువ్వు నా ఇండియా అంటావా అని, ఆ మామతో నీ ఇండియా డ్రైవింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూడు అని చెప్పిన కదా. దేవుని దయవల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు నేను వీడియో చేస్తున్న ఈ క్షణం దాకా మన కార్ అనేది మళ్ళీ యాక్సిడెంట్ కాలేదు. అట్లా మన పరువు కాపాడుకున్నావు అని అయినా నేను మావన్ ముందు. మావాడు ఇప్పుడు మెచ్చుకుంటాడు, ఆ రోజు నిన్ను తిట్టినా కానీ అప్పటి నుంచి నీకు బాగానే ఉంది రుబాబు అని మావాడు అంటాడు. కొంచెం నవ్వుతుంది కానీ మనకు ఉండాలి కదా, ఇప్పుడు దేశాన్ని అన్నప్పుడు ఎవడుకుంటాడు. అట్లా పరువు కాపాడుకోవాలి మనమే. చూసారు కదా ఇవి మనం సౌదీలో చేసిన ఘనకార్యాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు మన ఇంకా సౌదీ డ్రైవింగ్ గురించి ఏమైనా నన్ను క్వశ్చన్లు అడగాలంటే కింద కామెంట్ బాక్స్లో అడగచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాళకి వీడియో, వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.